Today we are going to discuss about direction of velocity of the body in uniform circular motion. Oka body circular path lo revolve avutu unte dani direction of velocity ela untundi dani velocity direction ela untundo ee class lo discuss cheddam. Dan kosam first oka string teeskuntam. స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక థ్రెడ్ అంటే దారం తీసుకొని దానికి ఒక చివర ఒక స్టోన్ని టై చేస్తాం, కడుతాం. ఒక చిన్న రాయిని ఒక థ్రెడ్కి చివర రాయిని కడుతాం. ఆ థ్రెడ్ రెండో చివరిని మన చేతిలో పట్టుకొని ఆ స్టోన్ని విల్ చేస్తాం. విల్ అంటే తిప్పుతాం. ఇలా రెండో చివరిని చేతిలో పట్టుకొని ఆ స్టోన్ని ఏం చేస్తాం? ఇలా తిప్పుతాం. తిప్పినప్పుడు స్టోన్ ఏమవుద్ది? సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. ఇలా ఆ స్టోన్ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ రెండో ఎండ్ ఉంది, నా చేతిలో పట్టుకొని ఉన్న. ఇక్కడ స్టోన్ ఉంది, ఇదంతా కూడా స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ని నేను విల్ చేస్తూ ఉన్నా. అప్పుడు స్టోన్ ఏమవుతుంది? సర్క్యులర్ పాత్లో ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ డైరెక్షన్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక పాయింట్ దగ్గర, సపోజ్ ఇదే పాయింట్ అంటాను, స్టోన్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ స్ట్రింగ్ని వదిలేసాను అనుకో, స్టోన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఈ పాయింట్ దగ్గర మనం డ్రా చేసినటువంటి ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటే స్టోన్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది కదా నేను చెప్పే పాయింట్? సో ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం, స్ట్రింగ్కి రెండో చివర ఒక స్టోన్ కడుతున్నాం. ఆ స్ట్రింగ్ అదర్ ఎండ్ని నా చేతిలో పట్టుకున్నాను. పట్టుకొని స్టోన్ని ఏం చేస్తున్నాను? ఇలా విల్ చేస్తున్నాను. విల్ అంటే సర్క్యులర్ పాత్లో స్టోన్ తిరుగుతూ ఉంటుంది. అలా సర్క్యులర్ పాత్లో స్టోన్ తిరిగేటప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర నేను ఆ స్ట్రింగ్ని వదిలేస్తే స్టోన్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలుసుకోవాలి. సపోజ్ స్టోన్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను స్ట్రింగ్ని వదిలేశాను, ఆ దారాన్ని వదిలేశాను. వదిలేసినప్పుడు ఈ స్టోన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఆ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో స్టోన్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. ఇలా తిరుగుతుంది కాబట్టి ట్యాంజెంట్ను కూడా ఇలా డ్రా చేయాలి. కాబట్టి స్టోన్ను ఆ స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో అలా వెళ్ళిపోద్ది. సపోజ్ ఈ పాయింట్ దగ్గర వదిలితే, ఈ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటే స్టోన్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. సపోజ్ ఈ పాయింట్ దగ్గర నేను థ్రెడ్ని వదిలేస్తే, ఈ పాయింట్ దగ్గర డ్రా చేసిన ట్యాంజెంట్ ఎలా ఉంటే ఆ డైరెక్షన్లో స్టోన్ వెళ్ళిపోద్ది. సపోజ్ అదే స్టోన్ ఇక్కడికి వచ్చినప్పుడు దారాన్ని వదిలేస్తే, ఈ పాయింట్ దగ్గర డ్రా చేసిన ట్యాంజెంట్ ఎలా ఉంటే స్టోన్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. అదే నేను ఇక్కడ వదిలేస్తే, స్టోన్ తిరుగుతూ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను థ్రెడ్ని వదిలేశాను, అప్పుడు అది ఏ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది? ఇక్కడ డ్రా చేసిన ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటే స్టోన్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అదే నేను ఇక్కడ వదిలేశాను అనుకో, ఇక్కడ డ్రా చేసిన ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటే స్టోన్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ స్టోన్ను సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంది. సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అయ్యేటప్పుడు దానికి స్పీడ్ ఉంటుందా, వెలాసిటీ ఉంటుందా మనం డిస్కస్ చేయాలి. స్టోన్ను సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంది. అలా సర్క్యులర్ పాత్లో తిరిగేటప్పుడు దానికి స్పీడ్ ఉంటుందా, వెలాసిటీ ఉంటుందా తెలుసుకోవాలి. స్పీడ్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవుద్దా? డిపెండ్ కాదు. నిన్న క్లాస్లో మనం తెలుసుకున్నాం, స్పీడ్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ కాదు, ఓన్లీ డిస్టెన్స్ మీదే డిపెండ్ అవుద్ది. అదే వెలాసిటీ అనేది
డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఒక బాడీకి వెలాసిటీ ఉండాలి అంటే దాని డైరెక్షన్ ఎప్పుడూ ఫిక్స్డ్గా ఉండాలి. అంటే డైరెక్షన్ ఎప్పుడూ ఒకేలా ఉండాలే కానీ డైరెక్షను మారుతూ ఉండకూడదు, డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉండకూడదు. కానీ ఇక్కడ డైరెక్షన్ ఏమవుతుంది, చేంజ్ అయిపోతూ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ ఉంటే ఈ పాయింట్కి వచ్చేసరికి డైరెక్షన్ ఎలా చేంజ్ అయ్యింది, ఈ పాయింట్కి వచ్చేసరికి డైరెక్షన్ ఎలా చేంజ్ అయిపోయింది, ఈ పాయింట్కి వచ్చేసరికి డైరెక్షన్ ఎలా చేంజ్ అయ్యింది. కాబట్టి డైరెక్షన్ ఏమైపోతుంది, కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో డైరెక్షన్ కంటిన్యూవస్గా చేంజ్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఉండదు, ఏముంటుంది, స్పీడ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక బాడీకి వెలాసిటీ ఉండాలి అంటే దాని డైరెక్షన్ ఫిక్స్డ్గా ఉండాలి, డైరెక్షన్ చేంజ్ అవ్వకూడదు. కానీ సర్క్యులర్ పాత్లో తిరిగే బాడీకి డైరెక్షన్ ఏమైపోతుంది, కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి దానికి వెలాసిటీ ఉండదు, ఏముంటుంది, స్పీడ్ ఉంటుంది. అంటే ఏం చెప్పాలి, ఒక బాడీ సర్క్యులర్ పాత్లో తిరిగేటప్పుడు దానికి స్పీడ్ ఉంటుందే కానీ వెలాసిటీ ఉండదు. ఎందుకు వెలాసిటీ ఉండదు, దాని డైరెక్షను కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంది. డైరెక్షన్ కంటిన్యూవస్గా చేంజ్ అవుతూ ఉంటే దానికి వెలాసిటీ ఉండదు. వెలాసిటీ ఉండాలి అంటే డైరెక్షన్ ఫిక్స్డ్గా ఉండాలి. కానీ ఇక్కడ డైరెక్షన్ ఏమైపోతుంది, కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ బాడీ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉన్నా దానికి స్పీడ్ ఉంటుందే కానీ వెలాసిటీ ఉండదు. కాబట్టి సర్క్యులర్ పాత్ అన్నా కర్వ్డ్ పాత్ అన్నా రెండూ ఒకటే. సర్క్యులర్ పాత్ అన్నా కర్వ్డ్ పాత్ అన్నా రెండూ ఒకటే. కాబట్టి ఒక బాడీ కర్వ్డ్ పాత్లో తిరుగుతూ ఉంటే, కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతూ ఉంటే దానికి స్పీడ్ ఉంటుందా వెలాసిటీ ఉంటుందా, స్పీడ్ ఉంటుంది. ఎందుకు స్పీడ్ ఉంటుంది అంటే వెలాసిటీ కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే వెలాసిటీ డైరెక్షన్ కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో డైరెక్షన్ కంటిన్యూవస్గా చేంజ్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఉండదు, ఏముంటుంది, స్పీడ్ ఉంటుంది. సో ఒక బాడీ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటే దాని స్పీడ్ కాన్స్టాంట్గా ఉండి డైరెక్షన్ మాత్రం ఏమైపోతుంటుంది, కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక బాడీ సర్క్యులర్ పాత్లో తిరిగేటప్పుడు దాని స్పీడ్ ఏమో కాన్స్టాంట్గా ఉంటుంది, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ మాత్రం ఏమైపోద్ది, కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది, కంటిన్యూవస్లీ చేంజ్. సో దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అప్లికేషన్ టైప్లో మనకు ఒక క్వశ్చన్ ఉంది. నేను ఆ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి. ఓకేనా, క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. కరెక్ట్ యువర్ ఫ్రెండ్ హూ సేస్ ద కార్ రౌండెడ్ ద కర్వ్ అట్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీ ఆఫ్ 70 km/h. అది క్వశ్చన్. నేను ఇక్కడ రాస్తాను క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి. ఇక్కడి నుంచి ద కార్ రౌండెడ్ ద కర్వ్ అట్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీ ఆఫ్ 70 km/h అన్నాడు. దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. వెలాసిటీయా, ఏంటి ఆ మిస్టేక్, ఏంటి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడు, కారు కర్వ్లో మూవ్ అవుతుంది. రౌండెడ్ ద కర్వ్ అంటే, కర్వ్ అంటే సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. సర్క్యులర్ పాత్లో తిరిగేటప్పుడు డైరెక్షన్ ఏంటి, ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు వెలాసిటీ ఉంటుందా, ఉండదు, స్పీడ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం కరెక్ట్ చేయాలి,
వెలాసిటీ బదులు ఏమి రాయాలి? స్పీడ్ అని రాయాలి. వెరీ గుడ్. కాబట్టి ఒక బాడీ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అయ్యేటప్పుడు దాని డైరెక్షన్ కంటిన్యూవస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి వెలాసిటీ ఉండదు. వెలాసిటీ ఉండదు కాబట్టి ఇంకేముంటుంది, దానికి స్పీడ్ ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఫ్రెండ్ కూడా ఏం చెప్పాడు, కార్ రౌండెడ్ ద కర్వ్ అట్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీ అన్నాడు. కాబట్టి ఒక కారు కర్వ్డ్ పాత్లో తిరిగేటప్పుడు దానికి వెలాసిటీ ఉండదు, కాబట్టి ఏముంటుంది వెలాసిటీ బదులు? స్పీడ్ ఉంటుందన్నమాట. కాబట్టి వెలాసిటీ బదులు మనం స్పీడ్ అని అక్కడ కరెక్ట్ చేయాలన్నమాట.